చంద్రబాబు అంటే గుర్తు వచ్చేది, చంద్రబాబు విద్యార్థి, ఒక విద్యార్థి నాయకుడు, ఒక గోల్డ్ మెడలిస్ట్, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, 14 సంవత్సరాలు సీఎం, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్. అసలు చంద్రబాబు అంటే గుర్తు వచ్చేది మైక్రోసాఫ్ట్, హైటెక్ సిటీ, గూగుల్, అన్ని ఐటీ, ఆ డెవలప్మెంట్ అనేది గుర్తొచ్చేది చంద్రబాబును చూస్తే. అదే జగన్మోహన్ రెడ్డి అంటే గుర్తొచ్చేది బాబాయ్ హత్య, ఇవే గుర్తొస్తాయి. ప్రజావేదిక అంటే డిస్కషన్, జగన్మోహన్ రెడ్డి అంటే గుర్తొచ్చేది ఈ 40,000 కోట్లు. ఇప్పుడు ఏంది, అతనికి ఏముంది, 38 కేసులు, 12 ED కేసులు, 9 CBI కేసులు, మిగిలిన 20 కేసులు, చాలా రకాల కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏమో చంద్రబాబుని అరెస్ట్ చేసినా, లోకేష్ని అరెస్ట్ చేసినా, ఇంకొకరిని ఎవరిని అరెస్ట్ చేసినా సరే 39వ కేసు అవుతుంది, 40వ కేసు అవుతుంది అని చెప్పి ఇవన్నీ చేస్తున్నాడు. అతనికి డెవలప్మెంట్ లేదంటే స్టేట్ ప్రోగ్రెస్ అనేది అంత సంబంధం లేదు. సో ఇప్పుడు డే వన్ నుంచి ఎమ్మెల్యేలతో స్టార్ట్ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు దాకా వచ్చాడు, రేపు లోకేష్ జరుగుద్ది, లోకేష్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ కావద్ది. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం. అంత పెద్ద వ్యక్తిని పట్టుకొని ఏమి ప్రూఫ్ లేకుండా జైల్లో పెట్టడం, మేము జనసేన తరఫున దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు దీనికి మేము పూర్తిగా మీకు సంఘీభావం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్తే, నా పేరు రమేష్ రెడ్డి అండి. నేను ఏ పార్టీకి అనుకూలం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, వాళ్ళు వ్యవహరించినటువంటి పద్ధతి అరాచకం, అన్యాయం, అమానుషం. ఇది ఎట్లా ఉందంటే, రా అంటే రాక్షసంగా, కీ అంటే కీడుని, ఎంపంటే జనాలకు యంత్రంగా తయారయ్యి, రాజకీయం అనేది ఈ రోజున ప్రజల సేవ కొరకని చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టైల్లో చూపించడం జరిగింది. ఇప్పుడు వైఎస్ జగన్ చేస్తున్న పద్ధతి అయితే అస్సలు ఆమోదయోగ్యం కాదండి. జగన్ని హెచ్చరిస్తున్నా, మీరు మీ వైఖరిని తగ్గించుకుని ఒక పద్ధతి ఏదైనా ఉంటే దాన్ని ఒక చట్టం ఏదైతే ఉందో ఒక ప్రోటోకాల్ ప్రకారం దాన్ని ఫాలో అవ్వాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినా తీసుకుపోయి 75 వయసులో ఆయన పైచులకు పనిచేసిన వ్యక్తి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టేసి ఒక ఏమంటారు సైకో ఆనందం, అది కరెక్ట్ కాదు. దేవుని దయ, దేవుని దయ అని అంటుంటాడు, అదే దేవుని దయ ఇక్కడ పని చేయాలని, దేవుని దయ వల్ల జగన్లో మార్పు రావాలని కక్షపూరిత రాజకీయాలు మానుకొని జగన్ ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయాడు జగన్, ఫెయిల్ అయ్యాడని తెలుసుకునే ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా కన్నీరే కానీ తొట్టవచ్చు లేదు. ఈసారి జగన్కి ఎవరు ఓటేసినా రాబోయే రాజకీయం ఎలా ఉండబోతుందంటే అందరికీ బూతులు నేర్పిస్తాడు బాగా జగన్. బాబు గారు మళ్ళీ వస్తారు, ఈ దివాళీకి ఒక నరకాసుర వధ జరుగుతుంది, ఆ నరకాసురుడే జగన్ జగన్మోహన్ రెడ్డి. జై బాబు, జై బాబు.